మాట మీరు ఆలోచన చేయండి ఎందుకు ఈ గడబడి చేస్తున్నది బీజేపీ ఇయ్యలా ఎందుకు ఆగమాగం అవుతున్నాడు నరేంద్ర మోడీ ఏం కావాలి ఆయనకు ఉన్న పదవి చాలదా ప్రధానమంత్రి పదవి అంతకన్నా పెద్ద పదవి ఏమైనా ఉన్నదా ఇప్పుడు ఎన్నికలు లేవు కదా ఏం జరుగుతా ఉంది బీహార్లో ఏం జరుగుతా ఉంది ఢిల్లీలో ఏం జరుగుతా ఉంది బెంగాల్లో ఏం జరుగుతా ఉంది మన తెలంగాణలో ఎటువంటి కారు కూతలు కూస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎనిమిదేళ్ల నుంచి మన దగ్గర కఠినంగా వ్యవహారం చేసి సీమ సిట్టుకు మంటలేదు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజం హైదరాబాద్ నగరం మన మొత్తం రాష్ట్రమంతా కూడా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతా ఉంది మన తలసరాదాయం పెరిగింది మన జీఎస్డీపీ పెరిగింది మన వ్యాపార ఉత్పత్తులు పెరిగాయి మంచినీళ్ళ సదుపాయం వచ్చింది కరెంట్ సదుపాయం వచ్చింది ఇయాల ఇంత మంచి కలెక్టరేట్ బిల్డింగులు కట్టుకుంటా ఉన్నాం రాష్ట్రాన్ని 33 జిల్లాలు చేసుకున్నాం మరి ఈ దుర్మార్గులు ఈ చిల్లరగాళ్ళు ఈ మతపిచ్చిగాళ్ళు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు దయచేసి ఆలోచన చేయండి ఎటువంటి దుర్మార్గమైన పద్ధతులు చేస్తా ఉన్నారో మీరు ఆలోచన చేయండి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా నేను బ్రతికి ఉండంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానియేను దీన్ని కాపాడడానికి నా సర్వశక్తులు కూడా నేను దారబోస్తాను ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం నాకున్న బలం బలగం మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అండదండలు మీ ఆశీర్వచనం ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఇంకా ముందుకు దూసుకొని పోదాం బ్రహ్మాండమైన పంటలు తెచ్చుకుందాం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలు కొంత హైదరాబాద్ నగరంలో శివారు చుట్టూ ఉండేటువంటి మున్సిపల్ కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లతో మున్సిపాలిటీలతో ఉంటాయి చాలా వరకు గ్రామాలు తక్కువగా ఉంటాయి నేను మొన్న వికారాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ నేను మర్చిపోవడం జరిగింది మేడ్చల్లో నేను ప్రకటించినాను మీ మంత్రి గారు సబిత గారు మీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మీ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అన్నా మీరు మేడ్చల్లో ఎట్లయితే డబ్బులు ఇచ్చినరో మాకు కూడా ఇయ్యాలా లేకపోతే మంచి మాట దక్కదని నన్ను బెదిరించినారు మీకోసం వాళ్ళు అడిగినారు అటువంటి నాయకులు ఉండాలి అందుకోసం వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మూడు జిల్లాల వాళ్ళకు కూడా గతంలో 5 కోట్లు ఇచ్చినాం ఎమ్మెల్యే గారికి ఇంకో 10 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గానికి దానికి ఇమీడియట్ గా ఆర్డర్స్ కూడా ఇస్తాం మిస్సింగ్ లింక్ పనులేమైనా ఉన్నట్టయితే వాటన్నిటిని చేసుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా నేను మీ అందరినీ కోరేది ఒకటే మన ఐక్యత దెబ్బతిన్న నాడు మతశక్తుల పిచ్చికి మనం లోనైనాడు మనం చెదిరిపోయిన నాడు మళ్ళీ పాత తెలంగాణలాగా తయారైతాం బతుకులు ఆగమైతాయి వీళ్ళు ఎక్కడ ఏం ఉదరించింది లేదు ఊడబొడిచింది లేదు నేను ఒక్కటే మాట మీకు చెప్తాను పక్కనే మీకు దగ్గరనే తాండూరు మీకు వెళ్ళిపోతే కర్ణాటక రాష్ట్రం వస్తుంది పక్కనే ఉంటుంది మీకు నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేలు నేను కోరుతా ఉన్నా నియోజకవర్గానికి ఒక 500 మందిని తీసుకెళ్లి కర్ణాటకలో చూపియండి ఇలా మన దగ్గర ఉన్న ఒక్క స్కీమ్ కూడా అక్కడ లేదు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు అంబేడ్కర్ స్కాలర్షిప్ లేదు అనేక కార్యక్రమాలు లేవు ఇలా మనం పచ్చగబడితే వాళ్ళకి చేత కాదు చేయరాదు బ్రహ్మాండంగా కళ్ళు మండిపోయి మన మీద దుర్మార్గంతో ఈ యొక్క కుట్రలకు కాలు దూతా ఉన్నారు ఈ స్వార్థ నీచ మతపిచ్చిగాళ్లను ఎక్కడికక్కడ మనం తరిమి కొట్టాలి ఎక్కడికక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి మోసపోతే గోసపడతాం చెప్పడం నా బాధ్యత నేను మేధావులను రచయితలను కళాకారులను విద్యార్థులను యువకులందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక 100 సంవత్సరాలు తెలంగాణ ఆగమైతుంది భారతదేశమే ఆగమైతుంది ఒకసారి దెబ్బతింటే ఉన్న కూర్పు చెడిపోతే ఆ విభజన వస్తే ఒక రకమైన అసూయ దేశం పెరిగితే సమాజానికి ఏ రకంగా కూడా మంచిది కాదు ప్రేమతో గౌరవంతో పరస్పర గౌరవాలతో అనురాగంతో బతికే సమాజం బాగుపడుతుంది కానీ పొద్దున్న లేస్తే కర్ఫ్యూలతోని లాఠీ ఛార్జీలతోని కోపంతోని అసహ్యంతోని ఒకరినొకరు అసహించుకునేటువంటి ఒక హేట్రెడ్ తోని ఏ సమాజం కూడా ఎక్కడ కూడా పురోగమించిన దాఖలా లేదు అటువంటి దానికి మన రాష్ట్రం బలి కావద్దని ఆకుపచ్చగా అలరాడుతున్న తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలని పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ఇట్లాగే కొనసాగి స్వచ్ఛమైన మంచినీళ్లు దొరికి పచ్చని చెట్లు పెరిగి ఒక అద్భుతమైనటువంటి శాంతియుత తెలంగాణ కావాలనే మనందరం కూడా నడుము కట్టాలి దానికోసం అందరం ముందుకు పోవాలి
ఆ రకంగా దయచేసి మేధోవంతులు బుద్ధిజీవులు అందరూ కూడా ఈ విషయాలు చర్చ చేసి ఆలోచన చేసి మన రాష్ట్రాన్ని కాపాడకోవడంలో మనం ముందంజలో ఉండాలి భారతదేశానికి ఆదర్శంగా ఉండాలి అందులో రంగారెడ్డి జిల్లా చైతన్యం ఎక్కువన జిల్లా కాబట్టి మీరు అగ్రభాగాన ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి పరిపాలన భవనాన్ని నిర్మించుకున్న మీ అందరికి కూడా మరొక్కసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే మిత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పినారు కృష్ణా జలాలల్లా మా వాటా తేల్చమంటే శాత కాదు మన ప్రధానమంత్రికి ఉల్టా పల్టా మాట్లాడతారు ఎనిమిదేళ్లు జరిపు కదా నరేంద్ర మోడీ గారు ఎందుకు మా వాటా తేల్చడం లేదు ఇయాల మా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావాలి ఏ తెలంగాణ जहां निजामों ने राज किया उसके अंतिम निजाम थे जिनका नाम था नवाब मीर उस्मान अली खान। ये अंतिम तेलंगाना के नवाब रहे जिन्होंने तेलंगाना में राज किया और इनका अंतिम फरमान क्या था? अंतिम फरमान था कस्ते निशान 53। कस्ते निशान 53 इसका मतलब था कि तेलंगाना में कोई भी जनसभा नहीं कर सकता है, कोई भी बिना परमिशन के कोई भाषण नहीं दे सकता है, कोई स्कूल नहीं खोल सकता है, कोई लाइब्रेरी नहीं खोल सकता है, कोई अखबार नहीं चला सकता है, कोई जनसभा नहीं कर सकता है। लेकिन हमारे मीर उस्मान साहब अली खान ये भूल गए कि ये फरमान उनका अंतिम फरमान था। और मैं आज के निजाम केसीआर को बताना चाहता हूं, तुम्हारा भी प्रोहिबिटरी ऑर्डर्स ये अंतिम फरमान होगा, इसके बाद तुम्हारी भी छुट्टी हो जाए। ये नए निजाम आ गए हैं और नए निजाम का क्या कहना, मैं भ्रष्टाचार की बात करूं, मैं पीछे भी आया था जहां मैं एक तरफ बताता हूं कि आदरणीय मोदी जी के राज में विकास की झड़ी लगी है, विकास का कार्यक्रम चल रहा है। मैं यहां आज आया हूं, मुझे याद है कि कम्मम से मैं जा रहा था तो ककातिया मेडिकल कॉलेज के बारे में उस समय धर्मा राव जी ने, हमारे मुरलीधर राव ने, हमारे संजय पंडित जी ने कहा कि इस हॉस्पिटल की बुरी हालत है। और मैंने उसी समय मोदी जी के आशीर्वाद से सुपर स्पेशलिटी ब्लॉक के लिए 120 करोड़ रुपए उसी समय हमने सैंक्शन किए थे। विकास की अनेकों कहानियां हैं जो मैं आपको बता सकता हूं, लेकिन चाहे वो महिला सशक्तिकरण हो मोदी जी के नेतृत्व में, चाहे ये युवा सशक्तिकरण हो, चाहे गांव का विकास हो, चाहे स्वच्छता अभियान हो, चाहे उज्ज्वला के माध्यम से महिलाओं को सशक्तिकरण की बात हो, चाहे प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हो, गरीबों के पेट में दो वक्त की रोटी का इंतजाम हो, फिर चाहे प्रधानमंत्री किसान सम्मान निधि हो, और फिर चाहे प्रधानमंत्री किसान मानधन योजना हो, आज किसानों को ताकत देने का काम, महिलाओं को ताकत देने का काम, युवाओं को ताकत देने का काम, समाज में दलित वंचित पीड़ित को ताकत देने का काम, अगर ये काम किसी ने किया है तो भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने किया है, इस बात को भी हमको याद रखना चाहिए। लेकिन जब मैं यहां की बात करता हूं तो मुझे दुख भी होता है। अभी मुझे बताया गया कि जब 11 जिलों में फ्लड्स आए तो केंद्र ने 377 करोड़ रुपए एलोकेट किए, 377 करोड़, और 188 करोड़ रुपए उसमें से रिलीज किए, लेकिन कोई भी मदद केसीआर के द्वारा इन पैसों से जनता की नहीं की गई, उनकी अनदेखी की गई, इस बात को भी हमको ध्यान में रखना चाहिए। मैं जब केसीआर के भ्रष्टाचार की बात करता हूं तो मुझे यह बताते हुए दुख भी होता है कि केंद्र ने सेंट्रल गवर्नमेंट की स्कीम्स में 3,982 करोड़ रुपए जल जीवन मिशन में स्टेट तेलंगाना को दिया, लेकिन अभी तक तेलंगाना का राज्य सिर्फ 200 करोड़ रुपए ही खर्च कर पाया है। यह
ये सारे आंकड़े मैं इसलिए आपको बोल रहा हूं कि एक तरफ विकास के लिए प्रधानमंत्री जी तेलंगाना की जनता को आगे बढ़ाना चाहते हैं, वहीं केसीआर फंड्स को रिलीज नहीं कर रहे हैं और फंड रिलीज कर रहे हैं तो डाइवर्ट कर रहे हैं, जनता को नहीं दे रहे हैं। इस बात को भी हमको याद रखना होगा। मित्रों, मैं बड़े अदब के साथ बताना चाहता हूं कि हमारे नेता जहां स्कीम्स का नामकरण भी बदल रहे हैं, वहीं केंद्र सरकार का पैसा लेकर के अपने नाम पर स्कीम चलाने की कोशिश कर रहे हैं। मित्रों, मैं एक बात यहां आपसे जरूर कहना चाहता हूं कि एक बहुत स्ट्रगल के बाद तेलंगाना राज्य आया है। सब लोगों ने मेहनत की थी और भारतीय जनता पार्टी वो पार्टी रही जिसने सबसे पहले तेलंगाना राज्य का समर्थन किया था और तेलंगाना राज्य को बनाने के लिए अपना योगदान किया था। वी वर द फर्स्ट। काकानाडी रेजोल्यूशन, काकीनाडा रेजोल्यूशन, ये काकीनाडा रेजोल्यूशन उस समय हम लोगों ने किया था और आंध्र प्रदेश के दो हिस्से होने चाहिए, आंध्र और तेलंगाना, ये बात कही थी। लेकिन जिस तरीके से पिछले सालों में तेलंगाना को नीचे दिखाने का प्रयास केसीआर के द्वारा हुआ है, ये तेलंगाना की जनता कभी उनको माफ करने वाली नहीं है, यह भी हमको ध्यान में रखना चाहिए। अभी कई बार चर्चा होती है और मैं भी उसको चर्चा में हमेशा लाता हूं, और वो चर्चा इस बात की होती है कि हमने विकास के दृष्टि से यहां पर हर तरीके से स्कीम्स को आगे बढ़ाने का काम किया था। यहां पर जो कालेश्वरम प्रोजेक्ट है, यह प्रोजेक्ट अपने आप में एक भ्रष्टाचार का पर्यायवाची बन गया, जहां उसमें 40,000 करोड़ रुपए खर्च होने थे, आज 1,40,000 करोड़ रुपए खर्च होने की बात हो रही है। मैं ये भी कहना चाहूंगा कि कालेश्वरम ये केसीआर का एटीएम बन गया है और ये पैसा बनाने का मशीन बन गया है, भ्रष्टाचार का अड्डा बन गया है, इस बात को भी हमको समझना चाहिए। आपको याद होगा उन्होंने 2 बेडरूम हाउसेस की बात की थी और प्रधानमंत्री आवास योजना, प्रधानमंत्री आवास योजना ग्रामीण और हमारे रूरल, ये दोनों स्कीम्स, ग्रामीण का भी और शहर का भी, दोनों ही स्कीम्स को एक तरीके से ताक पर रख दिया है, उसके भी विकास को रोक दिया है। इस तरीके से एक यहां पर काम चल रहा है जिसको हमको याद रखना चाहिए और समझना चाहिए। मित्रों, हर तरीके की बात जब मैं कहता हूं, तो मैं ये भी कहूंगा कि केसीआर ने कहा था कि हम सितंबर में लिबरेशन डे मनाएंगे।